ఉండొచ్చు ఎందుకండి బాబు దిగండి. మా అక్క కూతురు ఎక్కడ? మా అక్క కూతురు ఎక్కడయ్యా? ఎవరయ్యా మీ అక్క కూతురు? మా అక్క కూతురు తెలీదా? నీకెవరయ్యా ఉద్యోగం ఇచ్చింది? రాఘవరావు గారి కూతురు ఇలాగనే రావడం సరే సర్లే అక్క బాబు నీకోసం ఎదురు చూస్తున్నారు పద. నా మంచి మావయ్య మామిడి పండులాగా మిసిమిసలు అడుగుతున్నావు. ఇంకా నయం కొరుక్కు తింటాను లేదు. బావ చెప్తే నేను సరే, నేను చెప్తే భీముడు సరే. సరే సర్లే. మావయ్యా ఏంటి ఎక్కించవా? ఎక్కించేది ఎక్కువ ఎక్కించాలట ఎక్కించాలి. అక్క బావా చేతొచ్చింది. ఎంతసేపు అక్క తొందరగా వస్తున్నాను రా. అమ్మా పరీక్షలు బాగా రాసావమ్మా? ఓ బ్రహ్మాండంగా రాశాను. నువ్వు కాదురా. బాగా రాశానన్నా, ఫస్ట్ క్లాస్ వస్తుంది. మంచిది, ఇదిగో లోపల రామా. ఆగాగు ఒక్క నిమిషం, ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, నా దిష్టి, భీముడు దిష్టి. ఉమ్ము, నా మొహం మీద కాదు ఇక్కడ. వెనక్కి చూడకుండా చిన్నగా లోపలికెళ్ళు. ఏమిట్రా ఇదంతా? నీకు తెలీదు బావా ఊళ్ళో ఎంత మంది కళ్ళు పడ్డాయో. అక్క లోపలికి తీసుకెళ్ళు. రామా మావయ్యా, మావయ్యా. ఏంటే పొద్దునే బయలుదేరా? మావయ్యా నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా? ఏంటి ఇప్పుడా? నాకు కుదరదు. మావయ్యా మావయ్యా ప్లీజ్ మావయ్యా తీసుకెళ్ళవు. నాకు చాలా పనులు ఉన్నాయి, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏ సుమాత్రి ఏం చేస్తున్నావురా? ఇదిగో నువ్వు వెళ్ళి ఆ పొలం పనులు ఎరా భీముడు. రే రాజు. ఏంటి బావా? ముందు ఆ పని ఆపి అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళు. సరేనా? సరే బావా. బావ చెప్తే సరే. చెప్తా గీత. ఏంటి మావయ్యా? అమ్మమ్మ వాళ్ళని తీసుకెళ్ళమన్నావుగా, పద వెళ్దాం. ఇంకో రోజు వెళ్దాంలే, నీకు పని ఉందని చెప్పావుగా. పని లేదు గిని లేదు, అది ఎప్పుడు ఉండేదేలే. రా వెళ్దాం రా. సంచితో సహా వచ్చావు అన్నమాట. సరే సర్లే వెనకాలెక్కు. జాగ్రత్త మావయ్యా. రాజు ఎక్కడికి ప్రయాణం? అదే నాన్నా, మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే రా మావయ్య. ఏంటి బావా నువ్వు ఇప్పుడే వస్తున్నావా? మరి ఇందాక చూడు బావా, గీత నీ గొంతుతో మాట్లాడి నన్ను బోల్తా కొట్టించింది. ఇక్కడ ఇంత పని పెట్టుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటుంది ఎలా బావా? నువ్వే చెప్పు. నాన్న నాన్న ప్లీజ్ నాన్న తీసుకెళ్ళమని చెప్పు ప్లీజ్. సరే తీసుకెళ్ళరా, వెళ్ళి త్వరగా వచ్చేయండి. మంచి నాన్న. ఏ గీత, పట్నం నుంచి అమ్మమ్మ తాతయ్యలకేనా నాకు కూడా ఏమన్నా తెచ్చావా? నీకు మంచి ప్యాంట్లు తెచ్చాను మావయ్యా. హాయ్ ప్యాంటా? నేను చెప్పినట్లు వింటానంటేనే ఇస్తాను. ఏంటి గీత, ఇక నుంచి నువ్వు పంచ కట్టుకోకూడదు. ఎంచక్క ఎప్పుడు నేనిచ్చిన ప్యాంట్లు వేసుకుని దొరబాబులా ఉండాలి సరేనా? అది సరే గాని హాయిగా పడవలో పోయి ఉండొచ్చుగా, చుట్టూ తిరిగి ఇలా సైకిల్ ఎందుకు? నాకు ఇలాగే హాయిగా ఉందబ్బా. ఇదిగో రాను రాను అలరి మితి మీరిపోతోంది. ఎందుకు మావ ఆపావు? ఏం లేదు, ఇదిగో నువ్వు ముందు కూర్చో. వెనకేమైంది? వద్దులే కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు ముందొచ్చి కూర్చో. ముందు భలే బాగుంది మావయ్యా. ఉంటుంది ఉంటుంది పద నడు. మావయ్యా 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 కూల్ డ్రింక్ తాగదండి రా మావయ్యా. ఎందుకో డబ్బులు దండగా ఒట్టి పిసినారే. చూడమ్మా మేమిలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు నీ కోసమే.
రేపు నీకు వచ్చేవాడికి వద్దు మూటలు మూటలు. ఏంటి వచ్చేవాడికి ఇస్తావా? చెప్తా గీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అలాగే. అమ్మమ్మా తాతయ్య. ఎవరు అమ్మమ్మా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి, వచ్చి రెండు రోజులు అయితే ఇప్పుడు రావటం. అది కాదమ్మమ్మా, చదువు పూర్తయిందమ్మా. అయింది తాతయ్య, వెళ్ళకూడవయ్యా, ఎంత చిక్కుపోయింది. పట్నం తిండి అంతేనే చాలే సంబడం, వెళ్ళా మంచమై. అలాగే జాకెట్ కూడా వదిలైపోయింది. అమ్మమ్మా ఇది నీకు. తాతయ్య ఇది నీకు. నా అమ్మే నా తల్లి. ఏమయ్యా మన మనవరాలు మనకు బట్టలు తెచ్చిందయ్యా? ఉత్తి ముద్దులేనా? లడ్డూలు కూడా చేశానమ్మా. నువ్వు వస్తున్నావని చేసిందమ్మా. తాతయ్య బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. నీ మనవరాలు చూసావా ఎంత ఎదిగిపోయిందో. ఆడపిల్లగాదే ఎంతసేపు ఎదగాలి? పెళ్ళిడు కూడా వచ్చింది చేస్తాగా. అసలు మీ అల్లుడి దగ్గరకు వచ్చి మాకు అర్జెంటుగా మునిమనవాడు కావాలి, గీతకు వెంటనే పెళ్లి చేయండి అని చెప్పొచ్చుగా. పైసలుండాలే గాని పూసలు కొదవా అని మీ నాన్న తలుచుకుంటే మహారాజు లాంటి సంబంధం తీసుకొస్తా. నాకు మహారాజద్దు, నాకు మామిడి పండు మావయ్య కావాలి. ఏమిటి అబ్బే? మామిడి పండు, మామిడి పండు కావాలి. మామిడి పండు కావాలంటాయా? గీత తొందరగా ఆలస్యం అయిపోతుంది. ఏమిట్రా అడవుడి? ఏంటమ్మా బాగున్నావా? నాన్న బాగున్నావా? ఏమిట్రా సంచులో విత్తనాలన్న? పనులు పని కొరుకెళ్తున్నాను పద. బాబు కాస్త అన్నం తిని. అమ్మో అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కన్న తల్లి చేత్తో కూడా ఒక ముద్దు తిని. సర్లే ఒక లడ్డు పెట్టు తొందరగా తిను. అందుకే ఇంటికి రానుంది. రే ఇది నీ ఇల్లు రా. ఇది నా ఇల్లు. ఇంకో లడ్డు పెట్టు మరి అక్కకి. ఇగోనయ్యా ఈ అమ్మకి తీసుకెళ్ళి. అమ్మ పట్టుకో, అవతల నిమ్మ తోటకు నీళ్ళు పెట్టాలి. వస్తాను. అట్టాగి ఇట్ వచ్చిందో లేదు హడావుడు చేసి తీసుకుపోతున్నాడు అమ్మని అడిగానని చెప్పి. ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను, నేను మొగుడు గురించి మాట్లాడితే ఇది మామిడి పండు అంటదేంటి? ఓసి పిచ్చిమోహమా, మామిడి పండు అంటే మామిడి పండు లాంటి మొగుడు కావాలి అని అర్థం. ఏదైనా అడగటం ఆలస్యం, ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ. ఎవడమన్నాడు?